సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వానికి ఆదర్శంగా నిలుస్తాయని ట్వీట్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న రైతు బంధు, నేడు మిషన్ భగీరథ తెలంగాణ ఆదర్శంగా కేంద్ర పథకాలను ప్రవేశపెడుతున్నారని, దేశానికి కేసీఆర్ దిక్సూచి అని ట్వీట్లో పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక సర్వేలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను మెచ్చుకుంటున్నట్లు తెలిపారు కేటీఆర్. యుఎస్, యూకేలో అవలంబించే విధానాలని తెలంగాణలో అవలంబించి సమగ్ర కుటుంబ సర్వేను నిర్వహించారని కేంద్ర ఆర్థిక సర్వే నిపుణులు పేర్కొంటున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణలో చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను చేపట్టాలని కేంద్ర ఆర్థిక సర్వే నిపుణులు సూచించారని తెలిపారు. ఇక జీఎస్టీపీలోనూ తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు కేటీఆర్. 5 ఏళ్లలోనే జీఎస్టీపీలో 14.9% వృద్ధి శాతం సాధించిందని, ఇది కేవలం సీఎం కేసీఆర్ సారథ్యంలోనే సాధ్యమవుతుందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో హర్ ఘర్ కి జల్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇంటికి మంచినీరిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇది తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకున్నది. తెలంగాణ రైతు బంధును కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పేరుతో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కేంద్రం తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తుందని ట్వీట్ చేశారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.